అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి కొత్త ఛాలెంజ్ ఎదురవుతోంది. ఇది పార్టీకి బొత్స అనుభవానికి కూడా పరీక్షగా మారింది. విశాఖ ఎమ్మెల్సీ వార్డులో గెలిస్తే క్యాడర్లో జోష్ పెరుగుతుంది, పార్టీకి పొలిటికల్ బూస్టప్ వస్తుంది, జగన్కి 1000 ఏనుగుల బలం చేకూరుతుంది. అధికార పార్టీ గెలిస్తే వైసీపీలో మళ్ళీ నిరాశ, నిస్పృహలు కంటిన్యూ అవుతాయి. సో బొత్స గెలవాలి, పొలిటికల్గా పార్టీ మళ్ళీ నిలవాలి అనే లక్ష్యంతో వైసీపీ ఇప్పుడు అడుగులు వేస్తోంది. మరి జగన్ నమ్మకాన్ని బొత్స నిలబెడతారా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఊహకు కూడా అందని ఓటమి, కనీసం గౌరవప్రదమైన స్థాయిలో కూడా దక్కని సీట్లు. 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుని దారుణమైన ఓటమి తాలూకు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వైసీపీకి మరొక ఛాలెంజ్ ఎదురైంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పుడు వైసీపీకి, ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్కు పెద్ద పరీక్షగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి, ఏపీ రాజకీయాల్లో బలంగా నిలవాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే నిస్తేజంగా ఉన్న వైసీపీ కేడర్ లీడర్లలో కొత్త ఉత్సాహం ఉరిమే అవకాశం ఉంది. అది రాజకీయంగా పార్టీకి మంచి బూస్టప్ ఇస్తుంది. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ అధిష్టానం. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వంశీ 2024 ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. దీంతో శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు చేసి అతడిపై అనర్హత వేటు వేయించడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక 30 జరుగుతుంది. 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 3 కౌంటింగ్ జరుగుతుంది. స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అయితే మారుతున్న సమీకరణాల దృష్ట్యా రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చెయ్యాలా వద్దా, చేస్తే ఎవరిని నిలబెట్టాలి అన్న దానిపై వైసీపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అని చెబుతున్నారు. అధికారంలో ఉండగా వైసీపీ కేడర్కి ఎలాంటి ప్రయోజనం చేకూర్చేలా అధిష్టానం వ్యవహరించలేదన్నది ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గట్టిగా చెప్పే మాట. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో పోటీ చేస్తే పార్టీ నుంచి వలసలు మొదలయ్యే ఛాన్స్ ఉందని, ఆపరేషన్ ఆకర్ష చేపట్టేలా టీడీపీకి అవకాశం ఇచ్చినట్లవుతున్న ఆలోచన కూడా చేసింది. అదే అసలు పోటీ చేయకపోతే వైసీపీ నేతలపై టీడీపీ ఫోకస్ ఉండదని, కాస్త ఆలస్యంగా అయినా ఏదో ఒక సెంటిమెంట్తో పార్టీ కేడర్ తిరిగి దగ్గరవుతుందని విశ్లేషించారు. అయితే అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే అస్త్ర సన్యాసం చేశారని, పారిపోయారు అంటూ రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని వైసీపీలో చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనికి తోడు విశాఖ స్థానిక సంస్థల్లో తమకు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉండడం, టీడీపీ కూటమికి తక్కువ సంఖ్యలోనే మద్దతు ఉండడంతో వైసీపీ హైకమాండ్ పునరాలోచనలో పడింది. పార్టీ నుంచి వలసలను ఆపగలిగితే విజయం సాధించవచ్చనే అభిప్రాయానికి వచ్చింది వైసీపీ. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఎవరిని దింపాలనే దానిపై పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారు. అమర్తో పాటు అనేక సామాజిక వర్గాల నుంచి చాలా మంది నేతల పేర్లను పరిశీలించారు. చివరిగా కార్యకర్తల అభిప్రాయాలను కూడా సేకరించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమి ప్రభావాన్ని తగ్గించి తిరిగి లీడర్లు, కేడర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమకు భారీ మెజార్టీ ఉన్న విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది వైసీపీ. ఇక బొత్స సత్యనారాయణ లాంటి హేమహేమిని రంగంలోకి దింపితే అమితుమీ తేల్చుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. బొత్స లాంటి సీనియర్ నేతకు స్థానిక సంస్థల కేడర్ని కాపాడుకునే శక్తి ఉంటుందని, ఈ స్థానం టీడీపీ ఖాతాలో పడకుండా నిలువరించగలిగే సత్తా ఉంటుందని వైసీపీ లెక్కలు కట్టింది. ఇక అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత డీలా పడ్డ వైసీపీ కేడర్కి కూడా బొత్స ఎంట్రీతో బూస్టప్ ఉంటుందని, వారిలో ధైర్యం, స్థైర్యం పెరుగుతుందని పార్టీ అగ్రనాయకత్వం భావించింది. దీంతో వైసీపీ అధినేత జగన్ బొత్సతో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశారు. బొత్స ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, ఉమ్మడి ఏపీలో ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన పేరు వినిపించింది. ఇలాంటి సమయంలో అంత ఇమేజ్ ఉన్న నేతను నిలబెట్టడం ద్వారా పార్టీ కేడర్ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి కేడర్ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంటుందని వైసీపీ విశ్లేషిస్తోంది. బొత్స అయితే పార్టీ నేతలను సమన్వయపరచగలరని, అదే సమయంలో ఆర్థికంగాను గట్టి పోటీ ఇవ్వగలరని చెబుతున్నారు. దీనికి తోడు బొత్సను ఢీకొనడానికి టీడీపీ నుంచి అదే స్థాయి నేత రంగంలో దిగే అవకాశం లేదు.
అందుకే బొత్సాన్ని నిలబెట్టి గెలిపించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్లో ఒక జోష్ వస్తుందని, అధికార పార్టీపై పోరాటానికి శ్రేణులు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే నేతలందరితో జగన్ 2 రోజుల పాటు భేటీ అయ్యి బొత్స పేరు ఖరారు చేశారని తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ఉమ్మడి జిల్లా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. ఎక్స్ ఆఫీషియో మెంబర్లతో కలిపి మొత్తం 841 ఓట్లు ఉండగా అందులో వైసీపీ బలం 615 కాగా, టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్ల బలం ఉంది. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ కంటే 3 రెట్లు సంఖ్య బలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది. ఈ మధ్య కాలంలో జీవీఎంసీలోని 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లోకి జంప్ అయ్యారు. అది పెద్ద ఇబ్బంది కాదని, బొత్స బరిలో ఉన్నారు కాబట్టి గెలుపు సాధ్యమని వైసీపీ భావిస్తోంది. వైసీపీ నుంచి బొత్స లాంటి బలమైన నేత ఎమ్మెల్సీ బరిలో దిగడంతో ఆయనను ఢీకొట్టడానికి టీడీపీ కూడా గట్టి క్యాండిడేట్నే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. గండి బాబ్జీ పేరుతో పాటు సామాజిక వర్గపరంగా బలమైన నేతల పేర్లను టీడీపీ పరిశీలిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఆ పార్టీకి మళ్లీ జోష్ వస్తుంది, రాజకీయంగా రాష్ట్రంలో మళ్లీ శక్తిని పుంజుకుంటుంది. సో వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదన్న వ్యూహంతో టీడీపీ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖలో హేమాహేమీల మధ్య హోరాహోరీ పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. We'll be right back.